హుజూర్నగర్ ఉప ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి సైదిరెడ్డి ఎలక్షన్ అయిపోగానే పత్తా లేకుండా పోయారు. మిర్యాలగూడ రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇప్పుడు మొహం చాటేశాడని ఆరోపించారు. ఓసారి రోడ్డు వెడల్పులో తొలగిస్తే మరోసారి మిషన్ భగీరథ పైప్లైన్ వేయడానికి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగూ ఇల్లు ఇవ్వడం లేదని తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటికి కరెంటుతో పాటు తాగునీటిని నిలిపివేశారని అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. కేంద్రంలో డబ్బులు సైదిరెడ్డి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. రోడ్డు ఎక్స్టెన్షన్స్లో పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్న మొత్తం కూడా వాళ్ళని ఆయన కూల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ లేదు. సైదిరెడ్డి ఆ రోజు ఏమన్నాడంటే మీటింగ్లో మీకు కాలనీగా కట్టిస్తాము లేకపోతే ప్లేస్ అని ఇస్తాము, మీరు మాత్రం ఉండండి ఇక్కడే అని అన్నారు. 6 బండ్లు గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము అన్నారు. ఇల్లు కట్టిలేదు, గ్యాస్ బండ్లు ఇవ్వలేదు. కొంచెం స్థలం ఆపుకొని కట్టుకున్నాం. ఆ స్థలాన్ని కూడా 3 సార్లు పడేయడానికి వచ్చారు. సార్ మేము ఎక్కడ ఉండాలంటే రాత్రి ఛార్జింగ్ చేస్తామన్నారు. చేసినా మేమందరం అడ్డపడి సావడానికే సిద్ధంగా ఉన్నాం. మీరు ఎట్లా ఉంటారు, మీకు కరెంట్ లేకుండా మిమ్మల్ని టార్చర్ చేస్తే మీరు వెళ్ళిపోతారని చెప్పి కరెంట్ లేకుండా చేసిండు. వాటర్ లేదు. ఇప్పటికి ఎమ్మెల్యే కాడికి ఎన్నో సార్లు పోయి వచ్చినాం. అడిగినప్పుడల్లా ఇవాళ వస్తుంది కరెంటు, రేపే వస్తుంది కరెంటు అంటున్నారు. దోమలు అసలు పిల్లగాళ్ళు అయితే ఉండలేకపోతున్నారు సార్. నీళ్ళకైతే ఎక్కడికో వెళ్ళి ఎవరినో బతిలాడుకోవాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది మాకు. నీళ్లు లేక ఒక్కొక్కరు అయితే చిన్న చిన్న పసిపిల్లలు కూడా. మిరావుడ రోడ్డు ఉందా, మిరావుడ రోడ్డు విస్తరణలో ఎవరైతే రోడ్డు పక్కన ఉన్న ఇల్లు కోల్పోయారో అప్పటికి 2 సార్లు, మొదటిసారి రోడ్డు వెడల్పులో పోయింది, మళ్ళీ 2వ సారి ఇప్పుడు మిషన్ భగీరథ సంబంధించిన పైప్లైన్ ద్వారా కూడా వాళ్ళంతా కూడా బెతున్నారు. వీళ్ళంతా కూడా కూలినాలు చేసుకుని జీవనం గడిపే పేద ప్రజలు. వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని అసలు హామీ నెరవేరిందా లేదా అనే విషయాలు వీళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నేను చూసి నా బంగారం అయిందండి, పత్రాల బంగారం, నా డబ్బులు అన్నీ పోయినాయండి. నా పరిస్థితి ఎందుకు చెప్పండి, మీరు గంట చెప్పడం పిల్లగా చెప్పిన అక్కడ నుండి ఫోన్ చేసిన పగల కొడుతున్న కూడా చూసి వార్డు నెంబర్ కూడా చూసిండు పగల కొడుతుంటే. ఆ వార్డు నెంబర్ తోసి భారత దగ్గర పోలీసు వాళ్ళు, నేను 6 వాళ్ళు కొత్తనే ఉన్నా, నన్ను తోసి భారత దగ్గర ఇద్దరు పట్టుకురిట్లా పట్టుకొని మమ్మల్ని నచ్చిన చేయించిన సైదిరెడ్డి మాకు డబ్బులు పెట్టి ఇప్పిస్తాడా ఇప్పుడే తెలుసుకోండి. ఇక మా తమ్ము మా బంగారం ఎంత నష్టపోయినా మేము మీ ఏం చేస్తారో చేయండి. మీరు ఇప్పుడు నీకు నేనున్నానమ్మా అని చెప్పి నా దగ్గరకు వచ్చి, కానీ ఇల్లు ఇవ్వలేదండి నాకు. ఎన్నిసార్లు పోయినా కానీ వాటి నెంబర్కి వాళ్ళకి 100 సార్లు అంటే అప్లికేషన్ పెట్టినా, ఇప్పటికి నాకు కూడా ఇంతవరకు ఇల్లు రాలేదండి. ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా రాలేదు. మేమిద్దరు మాకు పిల్లగాళ్ళు లేరు, జలగాళ్ళు లేరండి, మాకు ఎవరు లేరండి. ఇద్దరు మేము బతికేది నొక్కుదాం చే మా ఆయన కొంట్లో బాగోట్లా మేము చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. నాకు పింఛన్ కూడా లేదు, నాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏమి లేదండి. ఎవరు వచ్చినా తీసేద్దాం అంటున్నారు కానీ మాకు దారి తిప్పించాళ్ళు ఎవరు కానీ రాట్లా. మమ్మల్ని కొడుతున్నారు, తరుగుతున్నారే కానీ మాకు ఇద్దామన్న మాట ఒక్కళ్ళకి కూడా రావట్లేదండి. హామీ ఇచ్చారు ఎన్నికల పోయేటప్పుడు, మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ, ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్ కానీ వాళ్ళు కానీ హామీ ఇచ్చారు. మేము మీకు అక్కడ జాగ్రత్త చూపించిన తర్వాత, దీనికి ప్రయత్నం చేసి చూపించిన తర్వాతనే మీకు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తాం తప్పనిచ్చి మేము తీసేయమని చెప్పేసి అని ఆ రోజు హామీ ఇచ్చారు వాళ్ళు. కానీ అది తొంగలు దొక్కి 1 గంట కూడా టైం ఇవ్వకుండా కొంతమంది టీవీలు పలిగినాయి.